ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రైతుల పట్ల చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కల్తీ విత్తనాలు కానీ కల్తీ ఎరువులు కానీ అలాగే కల్తీ మందులు కానీ అమ్మినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తామని ఆయన తన అధికారులతో వెల్లడించినట్టుగా తాజా సమాచారం అందుతుంది. ఇక అసెంబ్లీలో రైతు విత్తనాలపైన కావచ్చు, రైతు ఎరువులపైన మందులపైన కూడా కావచ్చు, వీటిపైన ఒక చట్టం తీసుకొస్తామని, రైతు విత్తన చట్టానికి ఏమేమి సమీకరణాలు కావచ్చు, ఏ అంశాలులో ఉన్నటువంటి అంశాలు కీలకంగా పరిశీలించాల్సిందిగా అధికారులకు సూచించారు. అధికారులు సూచించిన తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీలో దీన్ని ఒక చట్టం తీసుకొచ్చే అంశంగా జగన్ ఆలోచిస్తున్నట్టుగా మనకు తాజా సమాచారం అందుతుంది. అలాగే రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీల్లోనే రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా జగన్ వివరిస్తున్నారు. మరి రైతాంగానికి అంటే వచ్చే ఖరీఫ్ సీజన్ లోగా ఈ ప్రాదేశిక సూత్రాలు అమల్లోకి రావాలని, అలాగే గ్రామ పంచాయతీల్లో రైతులకు అందుబాటులో చెప్పినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు, ఇవన్నీ అందుబాటులో ఉండాలని కూడా ఆయన సూచించారు. సో రైతాంగానికి వచ్చే సమస్యలపైన కూడా పూర్తి క్లారిటీతో వివిధ సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి జగన్ ఇక తన నవరత్నంలో భాగంగా ఇప్పటికే రైతులకు అందజేస్తున్నటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అందించాలని కూడా అధికారులు ఆదేశించినట్టుగా తాజా సమాచారం అవుతుంది. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.